బాలీవుడ్లో ఈ మధ్యలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. హీరోయిన్స్ కూడా మంచి హిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయానికొస్తే, తన టైం ప్రస్తుతం అంత గొప్పగా ఏమీ లేదు. అమ్మడికి కొన్నేళ్లుగా అంత మంచి హిట్స్ ఏమీ దక్కట్లేదు. కెరీర్ ప్రారంభంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ భామకు మూడేళ్లుగా భారీ హిట్ లేదు. ఫోర్స్ సినిమాని మినహాయిస్తే ఆడిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్లో వరుసగా ఆఫర్స్ వచ్చిన అకీరా, రీసెంట్గా నూర్లు బాక్సాఫీస్ దగ్గర పేలిపోయాయి. అలాగని ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోబోనని చెప్పిన సోనాక్షి ప్రస్తుతం సిడ్నీ బీచుల్లో చక్కర్లు కొడుతోంది. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని భారీ అందాలను ఆరబోస్తూ అమ్మడు బీచ్లు విహారం చేస్తోంది. మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ను పెద్దగా పట్టించుకుని సోనాక్షి ఇప్పుడు అసలు సిసలైన అందానికి నిర్వచనం అనిపించుకునేందుకు బాగానే వర్కౌట్స్ అది చేస్తోందట. మరీ ఎక్కువగా చిక్కకపోయినా అందంగా మోడర్న్గా కనిపించి ఫ్యాన్స్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఇత్తఫాక్ అనే థ్రిల్లర్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది సోనా. దాదాపు 50 ఏళ్ల క్రితం వచ్చిన థ్రిల్లర్ను లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్లుగా మార్చి ఈ లేటెస్ట్ ఇత్తఫాక్ను తెరకెక్కిస్తున్నారు. సోనాక్షి సిన్హాకి ఈ రాబోయే సినిమాలన్నా మంచి హిట్స్ వస్తే బాగుండు. లేకపోతే పాటలు పాడుతూనో లేక ఏదో ఒక వివాదాలతో తప్ప మళ్ళీ ఈ అమ్మడు గురించి టాక్ ఉండదు. సోనాక్షి సిన్హా, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ TFC మీడియా.